బైబిల్ ఉన్నవాడు మీ బైబిల్ తీసి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగనట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరచెను. దేవుని సంకల్పము చప్పున పిలువబడిన వారికి, దేవుని సంకల్పము చప్పున ప్రేమించబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతాయి. దేవుడు ప్రేమించిన వారిని, దేవుడు పిలిచిన వారిని, దేవుడు ఏర్పరచుకున్న వారిని దేవుడు ఘనపరచాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ఒక విషయాన్ని మనం ముఖ్యంగా గమనిస్తే, ఈ ఆవరణలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరము దేవుని చేత ఎరుగబడిన వారిమి. ఒకటికి 100 సార్లు మీ మనసులో ప్రతిరోజు నన్ను దేవుడు ఎరుగును, నేను దేవునికి తెలుసు అన్న ధ్యాస మీలో ఉంటే, అన్న విశ్వాసం మీలో ఉంటే, మీ జీవితంలో ఏది జరిగినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, నిందొచ్చినా, అవమానం వచ్చినా, మేలైనా, కీడైనా, ఏది జరిగినా నేను దేవుడు నన్ను ఎరుగును గనుక ఇది నా మేలుకే అన్న సంగతి మీరు గుర్తించిన రోజు ధన్యులవుతారు, దీవించబడతారు. ఎర్రగటం అంటే ఏంటండి? ఎర్రగటం అంటే ఏంటి? నిన్న బస్టాండ్లో నిన్ను చూశాను అంటే చూశావు. నిన్ను 4-5 సార్లు చూశాను అంటే ఎక్కడన్నా మన వాళ్ళని చూశాం. మిమ్మల్ని రోజునే టీవీలో చూస్తున్నాము అంటే చూస్తున్నాం మనిషిని. కానీ ఎరగటం అంటే ఏంటి? నీవు ఎక్కడున్నావో, నీ పేరేంటో, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో, నీ వృత్తి ఏంటో, నీ సంగతి ఏంటో తెలుసుకోవటం అనేది ఎరగటం. ఈరోజున యేసు ప్రభువు మనల్ని చూచేవాడు మాత్రమే కాదు, మనల్ని బాగా ఎరిగినవాడు. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుడు మనల్ని చూస్తున్నాడు అన్నది వాస్తవం. కానీ దేవుడు నువ్వు ఇక్కడికి రాకముందు ఎక్కడి నుంచి వచ్చావో కూడా నిన్ను చూస్తున్నాడు. ఆయన అహియా ప్రవక్త దగ్గరికి యరోబాము భార్య మరొక తగినట్టుగా వేషం వేసుకొని వెళ్ళింది, తన కుమారుడికి స్వస్తి చేసింది. కోమాలో ఉన్నాడు, ఆ బిడ్డ బ్రతుకుతాడా లేదా అయ్యా అని అడగడానికి వెళ్ళింది. వెళ్ళేది నేరుగా వెళ్లకుండా రాజుగారి భార్య అయి ఉన్నప్పటికీ ఒక అనామికురాలుగా, ఒక ముసుకేసుకొని, ఒక విధవరాలుగా వెళ్ళినట్టు వెళ్తానికి ప్రయత్నించింది. అయితే అహియా ప్రవక్త చెప్పినప్పుడే ఆ యరోబాము రాజయ్యాడు. ఆ ప్రవక్తకి రాజంటే చాలా ఇష్టం. అందును బట్టి మాకు పాస్టర్ గారుల కంటే మీరంటే ఇష్టమా కష్టమా? అంటే మిమ్మల్ని చెప్పించాలని ఆశపడతామా, ఆశీర్వదించాలని ఆశపడతామా? అదే ప్రమాదం, మాకు వచ్చే ప్రమాదం. ఏంటండి, మీరు తప్పు చేస్తున్నా కూడా ఆశీర్వదించాలని ఆశిస్తాం. చూడండి, మన సంఘస్థులు కదా, మన విశ్వాసులు కదా, కానుకలు ఇచ్చారు కదా, పరిచర్యలో ఉన్నారు కదా. మీరు పాడైపోవటం ఏ సేవకుడికైనా ఇష్టం ఉంటుందా? మీ బిడ్డలు చనిపోవటం అనేది ఎవరికైనా ఏ పాస్టర్ కన్నా ఆశిస్తాడా? అందుకని మేము సింపతి కలిగి ఉంటాం, జాలి కలిగి ఉంటాం. అహియా ప్రవక్తకి ఆ యరోబాము అంటే చాలా ఇష్టం. ఆ భార్య ఏడ్చుకుంటూ వస్తున్నప్పుడు
గబక్కన ఆయన మంచి మాట చెబుతాడేమోనని దేవుడు అన్నాడు. ముందుగానే చెప్పాడు, ఇదిగో యరొబాము భార్య నీ దగ్గరకు వస్తుంది, మరొక తగినట్టుగా వేషం వేసుకొని వస్తుంది, నేను చెప్పమన్న మాటే నీవు ఆమెకు చెప్పాలి. దేవుని సేవకుడు దేవుడు చెప్పినట్టు చెయ్యాలి, చెప్పమన్న మాట చెప్పాలి. ఈ రోజున ఇది అరుదైపోయింది, మనసుకు తోచిన దాన్ని చెప్పటం, మనకిష్టమైన మాటలు చెప్పటం. ఏ మాటలు చెప్పితే మనుషులు సంతోషపడతారో అటువంటి మాటలు చెప్పటం. ఈ రోజున అబద్ధపు ఆత్మ బోధకుడు నోట్లో పెట్టబడింది, జాగ్రత్తగా ఉండండి. నీ శరీరంలో ఒక అనారోగ్యం అన్నప్పుడు, అది చాలా ప్రమాదకరమైన రోగం అన్నప్పుడు ఆ మాట నీకు చెబితే నువ్వు బాధపడతావని ఆ డాక్టర్ గారు ఏమీ లేదులేమ్మా తగ్గిపోద్దని చెప్పాడు పంపించేశాడు అనుకో, నీకు మేలు చేశాడా కీడు చేశాడా? ఏం చేశాడండి? కీడే చేశాడు. ఒక దైవ సేవకుడు నీ హృదయంలో ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పి నీ హృదయము దేవుని ఎదుట సరిలేదు, నీవు మారు మనసు పొందు అని ఆనాడు పేతురు గారడి సీమోన్ని హెచ్చరించాడు. చూడండి, హృదయం సరిలేకుండా దేవునికి కానుకలు ఇచ్చినా, దేవుని సన్నిధిలో పాటలు పాడినా, దేవుని సన్నిధికి వచ్చి క్రమంగా కూర్చున్నా, నోటి మాటలతో ప్రేమను కనబరిచినా, అది నీ ఆధ్యాత్మిక జీవితానికి ఎటువంటి ఆశీర్వాదము కాదు, అది నీకు మేలు కాదు, కీడే. గుమ్మంలో అడుగు పెట్టగానే అన్నాడు, యరొబాము భార్య కఠినమైన మాట నన్ను దేవుడు నీకు చెప్పమన్నాడు, నువ్వు ఇంటిలో అడుగు పెట్టేటప్పటికీ నీ బిడ్డ చనిపోతాడు. అలాగే చనిపోయాడు. చనిపోయాడు కాబట్టి పశ్చాత్తాపడటానికి మార్గం వచ్చింది. దావీదు తప్పు చేసినప్పుడు ఆ శాపం బిడ్డ మీదకి వచ్చింది, ఆ బిడ్డ కాయిలా పడ్డాడు, అంటే వ్యాధిగ్రస్తుడయ్యాడు, కోమాలో ఉన్నాడు. 7 రోజులు దావీదు ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థించాడు. 7వ రోజు బిడ్డ బతికాడా చనిపోయాడా? చనిపోయాడు. లేచి తలస్నానం చేసి భోంచేశాడట. పనివారు అనుకున్నారు, ఇదేంట్రా నాయన, పిల్లోడు బాధగ్రస్తుడై ఉన్నప్పుడేమో ఉపవాసం ఉన్నాడు, పిల్లోడు చనిపోయిన తర్వాతేమో స్నానం చేసి సంతోషంగా ఉన్నాడు. మనం ఏం చేస్తామంటే మనిషి బతుకున్నంతసేపు ఏం చేస్తామండి? పట్టించుకోము, ప్రేమించము, చచ్చిపోయిన తరపు మాత్రం ఎక్కడలేని ప్రేమ చూపిస్తావు. ఇంకేం వస్తుంది? నువ్వు లేకపోతే నేను ఎట్లాగా ఉండేది అమ్మా. ఉన్నప్పుడు ఒక ముద్ద పెట్టలేదు అమ్మకి, బాధగా ఉందంటే ఒక హాస్పిటల్ తీసుకెళ్ళి మందిప్పించలేదు. ఏంటండి, చచ్చిపోయిన తర్వాత ఏడుస్తారు, అది వలన ప్రయోజనం లేదు. చనిపోయిన వారి కోసం కాదు, చనిపోబోతున్న వారి కోసం ఏడవండి. దేవుడు మనల్ని ఎరుగును, మన పాపాలు ఎరుగును, మన బలహీనతలు ఎరుగును, మన బాధలు ఎరుగును, మన సమస్యలు ఎరుగును, మన హృదయ స్థితిని బాగా ఎరుగు, మన యొక్క దుఃఖమును ఆయన ఎరుగును. ఈరోజు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ, ఏ మనుషుడు మరొక మనిషి హృదయాన్ని ఎరగలేడు, కానీ యేసు ప్రభువు మనల్ని ఎరిగిన వాడిగా ఉన్నాడు, మన హృదయాన్ని ఎరిగిన వాడిగా ఉన్నాడు. నీ హృదయంలో నీవు కుమిలిపోతున్నప్పుడు, నీ హృదయంలో నీవు బాధపడుతున్నప్పుడు, నీ హృదయంలో నీవు నిన్ను నీవు కించపరుచుకుంటున్నప్పుడు, నీ హృదయంలో నీ జీవితంలో ఏకాంతంగా కూర్చొని మూలుగుతున్నప్పుడు, నిట్టూరుస్తున్నప్పుడు, చాలామంది జీవితాల్లో ఈ రోజున సంతోషం లేదండి. మనుషుల ముందుకు వస్తే బాగున్నట్టు కనబడతారు, కానీ ఒంటరిగా ఉంటే చేతులు తిప్పుకుంటుంటారు కొంతమంది. కొంతమంది ఏం బతుకు, ఏం పిల్లలు, ఏం ఫ్యామిలీ, ఏం ఉద్యోగమో,
ఎందుకు ఏంటి అంటున్నావు అని ఎవరన్నా అబ్బాయి ఏం లేదు అంటారు. ఏడు అలా ఉన్నావు బాగానే ఉన్నా అంటారు. కానీ నువ్వు ఎందుకు మూలిగావు, ఎందుకు నిట్టూర్పు? వారి నిట్టూర్పులు నేను చూశానన్నాడు. ఐగుప్తు దేశంలో వెట్టి చాకిరీ చేసిన ఇస్రాయేలు జనాంగం వారి బాధలలో మూలిగిన మూలుగులు నేను విన్నాను. వారి నిట్టూర్పులు నేను చూశాను. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా ఏ మనుషుడు నీ కన్నీరును తుడవలేడు, తుడిచినా అవి ఆగవు. ఏ మనుషుడు నీ హృదయాన్ని ఎరగలేడు, ఎరిగినా నీకే సహాయము చేయలేడు. కానీ యేసుక్రీస్తు నిన్ను సృష్టించిన సృష్టికర్త, నీకు రూపమిచ్చిన ప్రభువు, నీవు తప్పు చేస్తే నీ కొరకు సిలువలో ప్రాణమిచ్చి రక్తమిచ్చి కొన్న యేసు ప్రభువు నిన్ను ఎరుగును. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలు చూడు నాయన. ఎన్నోసార్లు నీ పిలుపును వారికి బయలుపరిచావు. ఈ రాత్రి స్పష్టముగా నీ పిలుపును వారికి తెలియజేస్తూ, అవును నా ప్రభువు నన్ను పిలుస్తున్నాడని చేతులెత్తి నిలబడిన ప్రతి ఒక్కరిని ఈ రాత్రి వదిలిపెట్టద్దయ్యా. పట్టుకోయ్యా, పట్టుకోడాయినా, పట్టుకొని నడిపించునాయినా. వారు ఏ భూమిలో ఉన్నా, ఏ సంకటాల్లో ఉన్నా, ఏ సమస్యల్లో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, లేవనెత్తే వాడివి నీవే కదా, నడిపించేవాడివి నీవే కదా. నీ సొత్తైన నీ ప్రజలు, నీవు కోరుకున్న నీ ప్రజలు నీవు అభిషేకించి నీ సాక్షులుగా వాడుకో తండ్రి. సేవకులుగా వాడుకో, పరిచారకులుగా వాడుకో, గాయకులుగా వాడుకో, ఉపచారము చేసేవారిగా వాడుకో. కొందరిని సువార్తికులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని పాస్టర్లుగా, కొందరిని అపోస్తలుగా ఆనాడే నీవు నిర్ణయించావు కదా. నీ చిత్తమేదో అది మా ఒక్కొక్కరి పట్ల నెరవేర్చు నాయన. నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించము. ఏ ఒక్కరిని విడిచిపెట్టుందయ్యా. దూరశ్రావణ యంత్రము ద్వారా ఇళ్లల్లో, మిద్దెల్లో, గోడల మీద కూర్చొని వింటున్న వారిని దర్శించము. లైవ్ ప్రోగ్రాం ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిని దర్శించము. నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవా, ఇక్కడ, అక్కడ, ఎక్కడ పడితే అక్కడ నీ నామమునందు విశ్వాసముంచి నీ మాట విని వణికేవారిని దర్శించేవాడా. నీ అద్భుత కార్యాలు మా పట్ల జరిగించుము నాయన. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.